हाई फ्रेंड्स मन बटर चिकेन एला प्रिपेर चेसुकोवालो चूस्ता इक ने 300 ग्राम्स बोनलेस चिकेन तीसुकुन्नानंडी विथ बोन अयिना चेसुकोवच्चु मी इष्टम नेनु 2 स्पून्ल आयिल आल्रेडी वेसेसानु इप्पुडु 2 स्पून्ल पेरुगु वेसि हाफ स्पून होम मेड गरम मसाला वेसानु इप्पुडु కారము మీ టేస్ట్కు తగినంత వేసుకోండి ఇక్కడ నేను కొంచెం ఎక్కువే వేసానండి మీరు మీ టేస్ట్కు తగినంత వేసుకోండి ధనియాల పౌడర్ 1 స్పూను ఉప్పు కొంచెం వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూను ఇక్కడ నేను వెన్నిగర్ కూడా వేసానండి ఇప్పుడు చూపిస్తాను अंत वेनगर अना वेसकोवच्छ लेदा लेमन ज्यूस अना वेसकोवच्छ मी इष्टम इंट्लो एदुंटे अदि वेसुकोवच्चंडि ओक 2 स्पून्स अंटे चिन्न स्पून तो वेसा नेनु ओक 2 स्पून्स पेद्द स्पून अयिते 1 स्पून वेसुकोंडि सरिपोतुंदि अन्नि मिक्स चेसुकोनि मूत पेट्टुकोनि ओक हाफ एन अवर अन्न नानबेट्टुकोंडि फ्रिज लो पेट्टुकोनि इप्पुडु ग्रेवी प्रिपेर चेसुकुंदामु दानिकि नेनु 2 स्पून्लु बटर वेसानु बौल् लो 6 पीसेस यालकुलु చిన్న చిన్న పీసులు 2 పీసులు చక్క 3 పీసులు లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఆ తర్వాత 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసాను ఒక 6 పీసెస్ అల్లము సారీ వెల్లుల్లి రెబ్బలు 1 ఇంచ్ అల్లము వేసి కట్ చేశాను అండ్ టమాటాలు కూడా పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను 2 టమాటాలు పెద్ద టమాటాలు పెద్ద పెద్దగా కట్ చేసి కొంచెం ఉప్పు పసుపు వేసుకొని అలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లోనే మగ్గించుకుందాము అంటే వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదండి టమాటాల్లో ఉండే వాటరే సరిపోతుంది ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆపుకొని చల్లారించుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని స్మూత్ పేస్ట్ చేసుకోవాలండి నేను మిక్సీలో వేసేసాను ఇప్పుడు ఆల్్రెడీ పేస్ట్ కూడా చేసేసాను ఇప్పుడు సేమ్ బౌల్ లో మళ్ళీ 2 స్పూన్లు బటర్ వేసి టమాటా పేస్ట్ వేసుకుంటున్నాను స్మూత్ గా చేసుకోవాలండి పేస్ట్ మీకు కావాలంటే వడగట్టుకొనైనా వేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను వడగట్టలేదు అలాగే వేసేస్తున్నాను ఇప్పుడు మిక్సీలో ఉంటుంది కదా పేస్ట్ ఇంకా దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని వేస్తున్నాను ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే గ్రేవీ చాలా థిక్గా ఉంది కదా అందుకని ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కొంచెం 1/4 స్పూన్ షుగర్ 1 స్పూన్ ధనియాల పౌడర్ కారం మీ టేస్ట్ కు తగినంత వేసుకోండి ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు మనం ఆల్్రెడీ టమాటాలో మగ్గించుకునేటప్పుడు వేసాం కదా అందుకని ఇప్పుడు చూసుకొని వేసుకోండి అన్ని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 10 టు 15 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలండి గ్రేవీని మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి అది కుక్ అయ్యే లోపు చికెన్ కూడా ఫ్రై చేసుకుందాము ఒకసారి చికెన్ మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని pan లో వేసుకొని ఇలా pan అంతా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము చికెన్ కూడా మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలండి ఇది బోన్లెస్ చికెన్ కదా తొందరగా కుక్ అయిపోతుంది అంటే 10 టు 15 మినిట్స్ లో ఈ లోపు గ్రేవీ కూడా బాగా కుక్ అయిపోతుందండి చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను గ్రేవీని బాగా కుక్ అయ్యి కొంచెం చిక్కబడిందండి ఇంకా కొంచెంపు చికెన్ కుక్ అయ్యేంత వరకు గ్రేవీని కుక్ చేసి మళ్ళీ చికెన్ వేసుకుందాము గ్రేవీలో ఇప్పుడు చికెన్ చూస్తాము ఒక సైడ్ కుక్ అయిపోయిందండి చికెన్ ఇంకొక సైడ్ టర్న్ చేసుకుందాము ఇలా చికెన్ అంతా ఇంకొక సైడ్ తిప్పుకొనిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ ఇప్పుడు వాటర్ కనిపిస్తున్నాయి కదా చికెన్ లో ఉండే వాటర్ అంతా బయట వచ్చిందండి నేను అసలు వాటర్ వేయలేదు ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి వాటర్ ఇంకిపోయిన తర్వాత హై ఫ్లేమ్ లో కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఇప్పుడు ఈ పీస్ చూపించాను కదా ఆ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత చల్లార్చుకొని
చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. ఇప్పుడు చల్లారిపోయిందండి, కట్ చేస్తున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్ మీ ఇష్టం అండి, సైజు చిన్నవి కావాలన్నా లేదా పెద్ద పెద్ద పీసులు కావాలన్నా అలాగే కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టము. ఇప్పుడు గ్రేవీలో కూడా వేసేసానండి చికెన్. చూడండి, నేను క్యాప్సికమ్ కూడా ఒక చిన్న పీసు వేసానండి, చిన్న చిన్నగా కట్ చేసి కొంచెం వేసాను. క్యాప్సికమ్ ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదా మానేయచ్చు, మీ ఇష్టము. ఇప్పుడు చికెన్ వేసిన తర్వాత 1 కప్ ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాము. ఫ్రెష్ క్రీమ్ అయినా, విప్పింగ్ క్రీమ్ అయినా, కుకింగ్ క్రీమ్ అయినా లేదా ఏది లేకపోయినా మీ ఇంట్లో మేకడున్నా వేసుకోవచ్చండి. యాలకలు ఈ క్రీమ్ తప్పకుండా వేయాలి, ఆ రెండిట్లోనే ఉందండి ఫ్లేవర్ అంతా. అందుకని ఆ రెండు స్కిప్ చేయకుండా వేసుకోండి. చికెన్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది, ఎక్కువసేపు ఉడకనేయాల్సిన అవసరం లేదు. చూడండి, బాగా తిక్కుగా కూడా అయిపోయిందండి గ్రేవీ, ఆల్రెడీ కుక్ అయిపోయింది కూడా. ఇప్పుడు రెడీ అయిపోయిందండి బటర్ చికెన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.